నేను చెప్తాను, పిల్లగాళ్ళకు చదువుకున్న పిల్లగాళ్ళకు నౌకరీ ఇవ్వాలి, లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి, ముసలోళ్ళకు పింఛన్ ఇవ్వాలి, ఆడదానికి 500, మగోనికి 500 ఇవ్వాలి, మరి 20 కిలోల బియ్యం ఇవ్వాలి, దాసు నూనె పోయాలి, వాడు పద్ధతి. మళ్ళా ఎక్కడన్నా నీళ్లు కూలిపోయినా ఎవడన్నా పేదోడు తెచ్చినా 2000, 3000 చేతలు పెట్టాలి. వావో, నేను 5000 ఇస్తా, 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు అక్కడ పోయినాయి, ఇంట్లో అక్కడ పోయినాయి. నేను బాత్రూమ్ లాట్రిన్ కట్టి 2 రూములు కట్టి ఇంటి కూడా లేకులేస్తా అన్నాడు. అది పోయినాయి, అవి పోయినాయా, ఇవి పోయినాయా, ఇవి ఏం చేసాడు, రాండి రాండి వ్యవసాయం దారులు రాండి, మీకు ఎంతెంత పోయిండో రాండి ఇస్తానా, రాండి 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 అన్నాడు. వ్యవసాయం దారులను బాగు చేసిండు. ఎవరు బాగు చేసిండు వాడు? ఆయనకే 4 లక్షలు వచ్చాయి. ఇప్పుడు ఆ పోరగాళ్ళు చదువుకున్న వాళ్ళు పావులో బీడో అవ్వాలు ఇండల్లవాబు వాళ్ళ ఈడ చేసి చదివించాడు. ఇవాళ బజారు తిరుగుతాను, ఇటు వ్యవసాయం చేసుకుంటాడు కాకపోయిండు, ఇటు ఉద్యోగాలు వచ్చిన వాడు కాకపోయిండు. ఏమన్నా అంటే మందు తాగుదాం అంటారు, చెప్తాను. మరి వాళ్ళు ఎందుకున్నా కొన్ని వాళ్ళు ఏది సచిన 5000 సచ్చిలోనికి 5 లక్షలు. మరి వాడు ఏం రాజ్యం నిండు, వానికి ఏం రాజ్యం? అప్పుడు భక్తుడే నిండు, రాములు వారు ఇద్దరు పోయినప్పుడు భక్తులకి రాజ్యం ఎలా రాలే? ఇప్పుడు ఈ కథ అట్లా అయింది. దేనికంటే చెప్పను, పెట్రోల్కు 100 ఎక్కిచ్చే, చక్కెరకు 40 ఎక్కిచ్చే, నూనెకు 100 ఎక్కిచ్చే, మరి 10 మందిని కన్నా నేను 500 కొంచపోతే 2 పూటలు ఎత్తలేవా? ఇంకా పోరగాళ్ళ కింద మంది పోసి అది ఇంట్లో పూసుకోవాలిగా, కళ్ళు మూసుకోవాలిగా, సర్వాంతరాజ్యం వచ్చినా అని కాదు.